ముస్లింల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. కావలి ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించిన కావలి పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాల ముస్లింలు ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందించిన ముస్లింలు ప్రజా సంఘాలు. నెల్లూరు జిల్లా కావలి. హిజాబ్ అనేది ముస్లింల సాంప్రదాయానికి జన్మ హక్కు అని, అదేవిధంగా ప్రజాస్వామ్య భారతదేశంలో ముస్లింల యువతలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, ఇటువంటి లౌకిక ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని మతస్థులు సోదరభావంతో ఒకరి కష్ట సుఖాలలో మరొకరు పాలు పంచుకుంటూ రాజ్యాంగబద్ధంగా తమ జీవనాన్ని గడుపుతున్న ఈ భారతదేశంలో కొన్ని మత ఛాందస్య శక్తులు బ్రిటిష్ వారు పాలించినటువంటి విభజించు పాలించు అన్న సిద్ధాంతంతో మత విద్వేషాలను రెచ్చగొట్టి లౌకిక భారతదేశాన్ని మొక్కలు చెక్కలుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ముస్లింలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని ఖండిస్తూ కావలిలోని ముస్లింలు, మహిళలు మరియు ప్రజా సంఘాలు కలిసి మౌన ప్రదర్శన ద్వారా వారి నిరసనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలని ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని ముస్లింలు, ప్రజా సంఘాలు తెలిపారు. పట్టుకోండి మేడం, ఒక నిమిషం పట్టుకోండి. మన భారతదేశం ఒక లౌకిక రాజ్యం. ఇది మాకు ఇప్పుడు రాలేదండి హిజాబ్. హిజాబ్ కనీసం 1400 సంవత్సరాల క్రితం నుంచి ఉందండి, కాకపోతే అప్పటి నుంచి మన మాకు ఎవరు ఆపలేదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇలా మాకు ఈ కఠిన చర్యని మనం నిర్మూలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. మనకు కావాల్సింది శాంతి అండి, అశాంతి కాదండి. మనకి మనం అందరం ఒకటే. ఈ హిజాబ్ అనేది ప్రతి మా మతంలో కాదండి, ప్రతి మతంలో ఉందండి. కాకపోతే కొందరు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, కష్టం అనిపిస్తే వాళ్ళు మానుకుంటారు, అంతే తప్ప మా దేవుని ఆజ్ఞ అండి. ఇది మా హక్కు, మా హక్కుని మేము కాపాడుకుంటాము. మా హక్కుని మీరు నిర్మూలించడానికి కుదరదండి. కాకపోతే దయచేసి మేము కోరుకునేది ఏమిటంటే మా హక్కు మాకు కావాలి, మనం శాంతిగా ఉంటాము. ముస్లిం హిందూ ముస్లిం భాయి భాయి. మన గాంధీ గారు ఏమన్నారండి, స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? స్వతంత్రం ఎందుకు వచ్చింది? మనం స్వతంత్రంగా జీవించాలని వచ్చింది. కానీ ఈరోజు మా స్వతంత్రంగా ఉన్న ఇవ్వట్లేదండి. ఇదేనా అండి ప్రభుత్వం చేసేది? దయవల్ల దేవుని దయచేసి వాళ్ళు ఈ వీటి కఠిన చర్యల్ని నిర్మూలించాలని మేము చేస్తున్నాము. మత రాజకీయాలు నారే తక్బీర్. తను వనవాసం చేసి 14 సంవత్సరాలు చేసిన తర్వాత తిరిగి వస్తుంటే వారిని ఎంతోమంది ఆహ్వానిస్తూ వాడికి దండలు వేస్తూ తీసుకొని వస్తుంటారు. అప్పుడు వాళ్ళతో పాటి ఆడవాళ్ళు కూడా కలిసిపోతారు. అప్పుడు లక్ష్మణుని అడుగుతారు అక్కడ వాళ్ళు, ఇక్కడ సీతాదేవి ఎవరండి అని అడుగుతారు లక్ష్మణుణ్ణి. సీతాదేవి, నేను 14 సంవత్సరాలు వనవాసం నా అన్నగారితో నేనుంటే నేను ఆమె పాదాలు తప్ప నేను ఇంకేమీ చూడలేదు అని అంటాడు ఆ లక్ష్మణుడు. ఇంతకన్నా హిందూ సాంప్రదాయంలో ఇంతకన్నా మంచి ధర్మం మీకు ఎక్కడైనా కనబడుతుందా? నేను ఆమె పాదాలు తప్ప నేను ఇంకా చూడలేదు అని చెప్తారు. అటువంటి హిందూ ధర్మంలో, అటువంటి సెక్యులర్ జీవితంలో మనం జీవిస్తూ ఉంటే
లౌకిక రాజ్యంలో మనం బతుకుతూ ఉంటే రాజ్యాంగంలో 23, 24, 25 ఆర్టికల్స్ ద్వారా మనకి హిజాబ్ వారి యొక్క సాంప్రదాయాల ప్రకారంగా వారి యొక్క దుస్తులు ధరించవచ్చు అని రాజ్యాంగంలో పొందుపరిస్తే దానికి తగ్గట్టుగా హిందూ ముస్లింల ఐక్యతగా మేమంతా జీవిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా ఈరోజు మా యొక్క హక్కులను కాలరాయడానికి ఒక్కొక్కటి ఈ యొక్క మత రాజకీయాల పరంగా ముందుకు తీసుకుని వచ్చి మమ్మల్ని కష్టతరమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకొని వస్తున్నారు. దీనికోసం మేము కావలి పట్టణ యొక్క అన్ని ముస్లిం ప్రజా సంఘాలు అందరం కలిసి దీన్ని ముక్త ఖండంతో దీన్ని ఖండిస్తున్నాము.